Welcome back to my channel Tally Online Classes. This video lo meeku electronic cash ledger ante oka ledger nunchi inkoka ledger ki ela balance transfer cheyala ane vishayanni gurinchi deenlo explain chestunnanu. Konni sandarbhallo ante meer file chesetappudu GST late fee anedi automatic ga generate avutundi. Appudu amount meeku cash ledger lo undakapovachchu. Kaani కొన్ని లెడ్జర్లో అంటే sgst cgst ఇందులో ఎక్సెస్ అమౌంట్ ఉన్నట్లయితే ఆ అమౌంట్ను మీరు లేట్ ఫీ ఛార్జెస్కి ఈ విధంగా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ వీడియోను మీరు లాస్ట్ వరకు చూడండి. అన్ని డీటెయిల్స్ మేము ఈ వీడియోలో ఇస్తున్నాము. ఫస్ట్ మీరు జిఎస్టీ పోర్టల్కి వెళ్ళి యూజర్ నేమ్ పాస్వర్డ్ వేసి లాగిన్ చేయండి. చేసిన తర్వాత సర్వీసెస్ అనే ఆప్షన్ను క్లిక్ చేయండి. తర్వాత లెడ్జర్స్ క్లిక్ చేయండి. అదేవిధంగా ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ ఒక ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ జిఎస్టీ ట్రాన్స్ఫర్ అనే ఒక ఆప్షన్ ఉంది, అది క్లిక్ చేయండి. ఇందులో మీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఏమో అమౌంట్స్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్, ఇంకోటి ఏమంటే అమౌంట్ ట్రాన్స్ఫర్ టు. ఇక్కడ మాకు సిజిఎస్టీలో యాక్సెస్ ఉంది, దీన్ని మేము సిజిఎస్టీ లేట్ ఫీ కానీ సిజిఎస్టీ ఎస్జిఎస్టీ లేట్ ఫీ కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అన్నమాట. మేము ఇక్కడ ఫిల్ చేసినట్లు మీరు ఫిల్ చేసి తర్వాత సేవ్ అనే బటన్ పైన క్లిక్ చేయండి. సేవ్ అయిన క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ ట్రాన్సాక్షన్ ఆథరైజ్ చేయడానికి ఓటీపీ వస్తుంది అన్నమాట. ఆ ఓటీపీ ద్వారా మీరు ట్రాన్సాక్షన్ ఆథరైజ్ చేయవచ్చు అన్నమాట. అంతే అండి, దట్స్ ఇట్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ అండ్ లైక్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.